చేస్తున్నారు, ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారో ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. చాలు, ఏం అడగమన్నారు వెనుకట. ఇప్పుడేమో 250-300 కోట్లకు పెట్టింది దెబ్బ. ఒక ఊర్లో బాగా తొందరపాటు చుట్టమో వచ్చాడు, ఎగిరితం చుట్టం అంటాం చూడు మనం. పొద్దున్న లేవగానే పోతా అంటుడు. సరే, ఇప్పుడు చాలా రోడ్లైనా బస్సులైనా కానీ అప్పుడు లేకుండే చాలా దూరం నడిచిపోయే పరిస్థితి ఉండేది. పోతా అంటున్నావు బిడ్డ, మరి ఇంకా వంట కాలేదు. ఇంట్లో ఉన్న పెద్దమ్మ రాత్రి బుకడంత సలన్నం ఉన్న తినిపోతావా బిడ్డ అన్నదట. ఎందుకు పెద్దమ్మ, నేను సలన్నం తింటా ఉడకన్నమయ్యేదాకా ఉంటానడట. ఈ రామారావు కూడా అట్లనే ఉన్నాడు. జిల్లా ఇస్తే చాలు, ఏం అడగమన్నాడు. ఆఖరికి నీ పెళ్లి కూడా ఇక్కడనే అయిందని గుర్తు చేస్తాను. ఏమైనప్పటికీ ఈ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం, కరువుతోని బాధపడ్డ ప్రాంతం, అనేక అవస్థలు ఎదుర్కొన్న ప్రాంతం. మిత్రులు రాజేందర్ గారు, నేను బహుశా ఆ రోజు తుల ఉమాగారు కూడా మాతో ఉన్నారని అనుకుంటా ఉన్నా. ఎక్కడో కోరుట్ల ప్రాంతమో ఏదో సభలో మాట్లాడి వయా సిరిసిల్ల మేము హైదరాబాద్ పోతా ఉన్నాం. పోతుంటే సిరిసిల్లలో ఆ టౌన్లో నుంచి తిరుగు రాత్రి 3 మాకు, బహుశా 2:30-3 అయింది. అంత పడుకోనరు, టౌన్ సైలెంట్గా ఉంది. మేము పోతున్నాం, గోడల మీద కొన్ని స్లోగన్లు కనపడే, ఆత్మహత్యలు చావులు సమస్యలకు పరిష్కారం కాదు, దయచేసి చచ్చిపోకండి. అవి చూసి నిజంగా మేము ఆల్మోస్ట్ ఏడ్చినాం. ఆ రోజు కళ్ళకు నీళ్ళు తీసుకున్నాం. ఇన్నేళ్ళ స్వతంత్రం తర్వాత ఈ రాతల స్లోగన్లు, అప్పుడున్న జిల్లా కలెక్టర్ ఎవరో ఆయన పాపం ఆయన రాయించిన స్లోగన్స్, అంటే చివరికి నిలువున మనసులు చచ్చిపోయే పరిస్థితి, పిట్టల్లాగా రాలిపోయే పరిస్థితి. రాజేందర్ గారు తన ఉపన్యాసంలో చెప్పినారు, భూదాన్ పోచంపల్లిలో ఒకటే రోజు 7 కార్మికులు చచ్చిపోయినారు. నేను పోయి ఆ రోజున ముఖ్యమంత్రిని అక్కడ అడిగిన, అయ్యా మా వాళ్ళు సస్తున్నారు, పిట్టల్లాగా రాలుతున్నారు, నీకు దండం పెడతాం, ఒక 50,000 ఇవ్వయా వీళ్ళకి ఎక్స్గ్రేషన్ అంటే ఇయ్యలే. భిక్షమెత్తినాం నిజామాబాద్లో, హైదరాబాద్లో భిక్షమెత్తి మేమంతా పార్టీ, ఇంటికో 50,000 తీసుకుపోయి మేము ఇచ్చేసాం. ఆ సందర్భంలోనే అనుకున్నాం, తెలంగాణ రాష్ట్రం వస్తే దీనికి మార్గం తీయాలి ఖచ్చితంగా, ఈ దుర్మార్గమైన పరిస్థితి కొనసాగవద్దు. ఒక సిరిసిల్ల కాదు, మన దుబ్బాక కావచ్చు, మన గద్వాల కావచ్చు, మన నారాయణపేట కావచ్చు, మన పోచంపల్లి కావచ్చు, భువనగిరి ప్రాంతం కావచ్చు, ఎక్కడైనా సరే రాష్ట్రంలో చేనేత కార్మికులు వాళ్ళ దుస్థితి మారాలే, మారి తీరాలని చెప్పి అనుకున్నాం. దాని శ్రీకారం చుట్టినాం, కొంచెం సంతోషంగా ఉంది. ఇప్పుడే స్టార్ట్ అయినాం, పెద్ద గాలి ఇంకా కావాలి, చాలా కావాల్సిన అక్కర్లేదు. అయితే రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనం ఏందో మనకు తెలియదు, గతంలో మనం ఒక రాష్ట్రంగా లేము, ఆర్థిక పరిస్థితి ఏందో తెలియదు, అప్పేందో తెలియదు. అటు ఆంధ్రోళ్ళ రసరస పంచాయతీ అది తెగది, వీటన్నిటిని అర్థం చేసుకునే వరకే 1.5 కాలం పోయింది. మన అప్పేంది, మన అంశమేంది, మన ఆదాయం ఏంది అన్నీ తెలుసుకొని కూలంకషంగా 1.5 కాలం గడిచిన తర్వాత రాజేందర్ గారే చూస్తారు లెక్కలు ఆర్థిక మంత్రిగా. అన్నాకి ఇంతున్నదిగా పక్కా మనం ఇప్పుడు కార్యాచరణ చేసుకోవచ్చు అంటే ఒకటి 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 స్కీమ్లు స్టార్ట్ చేసుకొని ముందు పోతా ఉన్నాం. సంక్షేమ కార్యక్రమాలు చాలా బాగా చేసుకుంటా ఉన్నాం. ఇండియాలోనే 1 ఉన్నాం ఇప్పుడు. 43-44 వేల కోట్ల రూపాయలు ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఖర్చు పెట్టదు. ఇక్కడ మా చెల్లెళ్ళు చాలామంది కనపడుతున్నారు నాకు, 1,000 రూపాయల పెన్షన్ ఏ గవర్నమెంట్ కూడా ఇయ్యలే, ఇండియాలో ఇలా ఏ రాష్ట్రం కూడా ఇయ్యేది. బీడీ కార్మికులు, నేను కూడా చిన్నప్పుడు బీడీ కార్మికుల ఇంట్లోనే ఉండి చదువుకున్నా, వాళ్ళ బాధ నాకు తెలుసు, ఎంత అవస్థపడతారో నాకు తెలుసు. గతిలేక చేస్తారా పని, కానీ ఇష్టం ఉండి చేసే పని కాదు అది. అంత బాధాకరమైన సందర్భాలు కూడా ఉంటాయి, ఎవరు కూడా వాళ్ళని పట్టించుకోలే. ఈరోజు ఒకరి ఇండియాలో ఎక్కడ కూడా ఇవ్వరు, ఒకటే ఒక మన రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో బీడీ కార్మికులకు కూడా 1,000 రూపాయలు వృత్తి ఇచ్చి వాళ్ళకు కొంత సహాయం చేస్తూ ఉన్నాం. ఎక్కడ లేదు భారతదేశంలో, ఒక్క తెలంగాణలోనే ఉంది, అందరికి తెలుసు ఆ విషయం. చివరికి మా ఊళ్ళు
నా సెక్రటరీ స్మితా సబర్వాల్ మీ దగ్గరనే కరీంనగర్లో కలెక్టర్ కూడా పనిచేసిన అమ్మాయి, వాళ్ళు కరీంనగర్ అని చెప్పి ఇప్పుడు ఆమె వచ్చింది, ఆ అమ్మాయి కూడా హెల్త్ కమిషనర్గా ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ సింగిల్ ఉమెన్ అంటే ఒంటరిగా ఉండే మహిళలకు కూడా ఇబ్బంది ఉంది. ఒక మా తుల ఉమ మా బొడిగే శోభ పార్టీలో ఉన్నటువంటి మహిళ నాయకులు ఈ ఐఏఎస్ అధికారులందరూ కూడా చెప్పినారు, మహిళలకు మీరు మంచి సహాయం చేస్తున్నారు సార్, దయచేసి ఆ సింగిల్ ఉమెన్ కూడా పెన్షన్ ఇవ్వాలంటే వాళ్ళకు కూడా 1000 రూపాయలు ఇస్తా ఉన్నాం, ఈ మధ్యనే స్టార్ట్ అయింది. మంచిదేనా మాది, మంచిదేనా? ఉండాలి కదా, అది పట్టించుకుందాం, పట్టించుకుందాం. రాని వాళ్ళు రాయించండి, మీ కలెక్టర్ చెప్తానే అందరికి ఇప్పిద్దాం, అక్కడ ఇబ్బంది లేదు. రెండవది, ఈ మధ్య కేసీఆర్ కిట్ అని ఒకటి ప్రారంభించాం. ఆ ప్రైవేట్ డాక్టర్లు మరి వాళ్ళు ఏం చేసుకుంటారో ఆ పైసలు నాకు అర్థం కాదు. అవసరం లేని ఆపరేషన్లను చేసి మంచుకున్నోళ్ళని ఖరాబ్ చేస్తారు. నీ గర్భసంచి తీసేయాలి, నీ తీసేయాలి, లేని లేని చేసి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ బాధ పోవాలంటే ప్రభుత్వంలోనే మనం మంచిగా చేయాలనే ఆలోచనతోని కేసీఆర్ కిట్ అని ఒక పథకాన్ని ప్రారంభించాం. అంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసవాలు 120,000 నుంచి 150,000 దాకా జరిగేది సంవత్సరానికి. ఇప్పుడు 480,000 వరకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అక్కడ డాక్టర్లకు ఇచ్చేది పోయింది, ప్రైవేట్లో ఉల్టా మనమే 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఆడపిల్ల పుడితే 13,000 ఒక కిట్టు, మగపిల్లవాడు పుడితే 12,000 రూపాయలు ఒక కిట్టు మనం ఇస్తా ఉన్నాం. ఇది మంచిదేనామా, బాగానే ఉందా? చూసినరా మీరు వస్తువులు బాగానే ఉన్నాయా? వినబడతలేదు. బాగున్నాయా? ఆ పథకం ఉండవలసిందే కదా. ఈ విధంగా మనం ఎప్పుడు ఎవ్వరు కూడా ఆలోచించని సంక్షేమాన్ని ఆలోచించి 43-44,000 కోట్లు కేటాయించేది మన రాజేందర్ ఈ జిల్లా పాత కరీంనగర్ జిల్లా బిడ్డనే, నాయకుడే, హుజూరాబాద్ నియోజకవర్గం. మీ అందరికీ తెలిసిన వ్యక్తే, ఉద్యమంలో చాలాసార్లు వచ్చినాడు నాతో పాటు. ఆయన బాధ ఏంటంటే, నువ్వు సిరిసిల్లకు పోయి బాగానే మాట్లాడినావు కానీ నీ సంగతి నాడు దంస్తారు కరీంనగర్లో అని, నువ్విడ ఏమేమి చెప్తావో అని కరీంనగర్ కూడా చెప్పాలి అంటుంది. ఏదున్నా కరీంనగర్ వాళ్ళు మొదటి నుంచి బాగా సాగిస్తారా? మొట్టమొదటి సింహగర్జన తెలంగాణ చేసినటువంటి వాళ్ళు కాబట్టి పాత కరీంనగర్ జిల్లాకు నా మీద హక్కు ఉంటుంది, ఉండాలి కూడా. అన్నిటిని మించి ఇంకో రోజు నేను ఎంపీగా ఉన్నప్పుడు నాకు ఆచారం బాగలేక, ఏ కరీంనగర్ ఎంపీగా 11 మంది చచ్చిపోయిన సిరిసిల్ల ఒకటే రోజు, నేను ఈ సిరిసిల్ల ఊరు పెద్దలందరినీ పిలిచిన, ఇది ఎత్త అన్యాయం ఏంది, మంచి ఏంది, చెడ్డిందని బాధపడి ఆ రోజు ఒక 50 లక్షలు పార్టీ నుంచి తెచ్చి ఈ గ్రామ పెద్దలకు ఇచ్చి ఏదో ఒక ట్రస్ట్ పెట్టి వాళ్ళని కాపాడండి అని చెప్పాను. కొంత ఎంతో కొంతలో కొంత సాయం జరిగింది. ఇప్పుడు పవర్ లూమ్ కార్మికులకు దాదాపుగా 1,000 కోట్ల రూపాయలతోని ఈ పవర్ లూమ్ కార్మికులను, చేనేత కార్మికులను ఆదుకోవాలని చెప్పి నిర్ణయానికి వచ్చినాం. మీ సిరిసిల్ల పట్టణానికే సుమారు 800 కోట్ల పైచీలకు డబ్బు వస్తూ ఉంది. పవర్ లూమ్ కార్మికులకు నేను సంతోషంగా మనవి చేస్తా ఉన్నా, మీకు కూడా 10% సబ్సిడీ ఇస్తారు నూలు మీద. ఇంతకుముందు లేదు, ఇంతకుముందు అన్ని రాయితీలు కొనసాగిస్తారు. మీ ఓన్ షెడ్ అనేది జాగా కూడా మీరు కొనే అవసరం లేకుండా ప్రభుత్వమే కట్టిస్తారు. వీటన్నిటిని మించి బీడీ కార్మికులు కావచ్చు, పవర్ లూమ్ కార్మికుల యొక్క భార్యలు కావచ్చు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి బ్రహ్మాండమైన అపరల్ పార్క్ కూడా పెడతా ఉన్నారు. ఇక్కడ దాదాపు 30 కోట్ల రూపాయలతోని 6,000 మంది మహిళలకు లాభం జరిగే విధంగా రెడీమేడ్ దుస్తులు తయారు చేసే దాన్ని కూడా ఇక్కడ పెడతా ఉన్నారు, అది కూడా మీరు వాడుకోవాలి. చేనేత కార్మికులకు 50% సబ్సిడీ ఇస్తూ ఉన్నాం, రంగులు రసాయనాలు నూలు మీద ఎక్కడ లేని సబ్సిడీ ఇస్తూ ఉన్నాం. సిరిసిల్ల పవర్ లూమ్ కార్మికులకు నేను హామీ ఇస్తా ఉన్నా, కొన్ని పార్టీలు మొన్న వీరంగం ఎత్తినాయి మా మీద, బదనాం చేసే ప్రయత్నం చేసినారు మీరు అందరు చూసినారు. సిరిసిల్ల కార్మికులను బతికేయాలి. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఒక్కొక్కడు 7 ఫీట్ల ఎత్తు 3 ఫీట్ల దొడ్డుండే సావంగా చూసినారు, కానీ ఎవడేం చేయలే. మేము ఆలోచన చేసినాం, ఏం చేద్దాం, ఎట్లా నేను మార్గం ఉందా లేదా, ఎట్లా ఇటు లూమ్ ఓనర్లు బతకాలి,
లూన్ల పనిచేసే ఆ నేతకాళ్ళ కార్మికులు బతకాలి, వాళ్ళకి కనీసం 15 నుంచి 20 వేల లోపల జీతం రావాలి. ఎట్లా ఇక్కడ లోన్ ఆ లూమ్ వాళ్ళని ఇచ్చినాం, మాట్లాడినాం, మాడర్నైజేషన్ కోసం 300 నుంచి 400 కోట్లు అయిందంటే ఇవ్వడానికి సిద్ధపడి బడ్జెట్లో పెట్టినాం. అవన్నీ పోను, వీళ్ళు నేసే బట్ట ఎక్కడో అమ్ముకునే దుస్థితి ఉండద్దని చెప్పి గవర్నమెంట్లో వాడే యూనిఫామ్లకు కానీ మరో దానికి కానీ మొత్తం పవర్ లూమ్స్ తెలంగాణలో 50 వేలు ఉంటే 40 వేలు సిరిసిల్లలో ఉన్నాయి, మిగిలిన 8-10 వేలు బయట ఉన్నాయి. ఈ పవర్ లూమ్ కార్మికుల నుంచే కొనమని చెప్పి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చినాం. చీరలు బతుకమ్మ సందర్భంలో మన ఆడబిడ్డలకు ఇద్దామనే ఉద్దేశంతో మీకు పని దొరకాలనే ఉద్దేశంతో రెండు ఉద్దేశం. ఒకటి పేద ప్రజలకు చీర అందాలే, మీకు ఇదే పని దొరకాలి. రెండు ఉద్దేశాలతోనే నెయ్యిని మీరని చెప్పి ఓ 200 కోట్ల రూపాయల ఆర్డర్ మీకు ఇచ్చినాం. దాన్ని కూడా ఒక రాజకీయం చేసి వక్రం చేసే ప్రయత్నం చేసినారు, మీరందరూ గమనించినారు. వాళ్ళ కాలంలో వాళ్ళు ఏం చేయలే, చచ్చిపోతే కూడా పడుచుకోలే, దారుణాతి దారుణంగా వ్యవహారం చేసినారు. ఇప్పుడు సిన్సియర్గా ఈ ప్రభుత్వం ఒక ఎఫర్ట్ చేస్తే దాన్ని కూడా వక్రీకరించి అపార్థాలు పిడార్థాలు తీసే పనిచేసినారు. వాళ్ళకి మీరే బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా, సందర్భం వచ్చినప్పుడు తగినటువంటి బుద్ధి మీరే చెప్పాలి. మౌనం పాటిస్తే కాదు, మీరు మౌన ప్రేక్షకుల్లాగా మీరు ఉండద్దు. మీకోసం జరిగే పనిలో ఎవరైనా చిల్లర రాజకీయాలు చేస్తే వాళ్ళకి చెంప చెల్లు అనిపించేసి దెబ్బ కొట్టాల్సిన బాధ్యత కూడా మీ మీదనే ఉంటుందని నేను మనవి చేస్తా ఉన్నా. మీరు మౌనంగా ఉంటే మీకు న్యాయం జరగదు. ఎట్టి పరిస్థితులలో భవిష్యత్తులో కూడా సిరిసిల్లతో పాటు రాష్ట్రంలో ఉండే ప్రతి పవర్ లూమ్ కార్మికునికి 15,000 జీతం వచ్చేటట్టు చూసే బాధ్యతను మేము తీసుకుంటాం. మీకు ఎప్పటికప్పుడు ఆర్డర్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. చేతి నిండా పని కల్పించే బాధ్యత తీసుకుంటాం. ఇక్కడ కాకుండా అవసరమైతే కొన్ని చోట్ల అపరల్ పార్క్స్ కూడా ప్రారంభించి మీకు ఎప్పటికప్పుడు పని దొరికేటట్టు కూడా ఏర్పాటు చేస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. సరే, మీ అందరూ చాలా ఓపికతో ఉన్నారు, మీరు నన్ను క్షమించాలి, నేను చాలా ఆలస్యంగా వచ్చిన, మీరు చాలామంది 1 గంటకి 2 గంటలకే వచ్చినందుకు నాకు సమాచారం ఉంది. ఆ సిద్దిపేటగా నేను పుట్టిన ఊరు కాబట్టి వాళ్ళు కూడా ఆడ కూడా హుషారు మనిషే ఉన్నారు. వాళ్ళు ఒకటే రమ్మన్నారు, 4 గంటలు దింపారు. చివరికి 4 గంటలకు అన్నం పెట్టి పంపిస్తే ఇక్కడికి వచ్చినాం మేము. మొత్తానికి మీ మంత్రి గారు కోరిన కోరికలు ఉన్నాయి. 130 కోట్లతో 2 ఎత్తిపోతల పథకాలు అయితే మాకు రంగంపేట, మద్దిమల్ల, అడవి పదిర, మరిమడ్ల, కంచెర్ల, వనంపల్లి ఆ ఏరియాకు నీళ్ళు వస్తాయని చెప్పినారు. 100% దాన్ని శాంక్షన్ చేస్తాం, రేపే జీవో ఇష్యూ చేస్తామని మనం చేస్తా ఉన్నా. వెంటనే మీరు పనులు కూడా ప్రారంభం చేయొచ్చు. గ్రామ పంచాయతీల యొక్క అభివృద్ధి కోసం నిధులు అడిగినారు. సిరిసిల్ల చిన్న జిల్లా, వెనుకబడ్డ జిల్లా, కానీ చైతన్యం ఉన్న జిల్లా, తెలివితేడలున్న జిల్లా, అన్ని రకాలుగా బాగుపడాలి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మా సర్పంచ్ సోదరులకు నేను మనవి చేస్తా ఉన్నా, దయచేసి 211 గ్రామ పంచాయతీలు మీ దగ్గర ఉన్నాయి. ఏ గ్రామానికి ఆ గ్రామంలోనే మంచి పని జరగాలి. మంచి పనికి నేను మీకు సహాయం చేస్తా, కానీ దయచేసి హరితహారం కింద మీ ఊరు పచ్చబడగొట్టే బాధ్యత మీది.